राष्ट्र लपल प्रत्येक परस्थित उष्टने गौरव मुख्यमंत्री गार इक तीर्मा पंपने इंदाक मुख्यमंत्री गार याब शात दाटकूदे तमिलनाडु लपल अरवे तुम शातम एंकंता वन नेशन वन रेषन अटुर्रु वन नेशन वन टैक्स अटुर्रु का मरी वन नेशन वन रिजर्वेशन पॉलिसी उड़कूदने विषयानी ना रिजर्वेशन आड़ अरवे तुम्हें काबटे मा दर अरवे तुम इवाले रिजर्वेशन पॉलिसी मेम अड़ता विषयाजे वीलु चयर चेटनीयर अम्मा बेटर अड़को तिन्वने विधा उ चूस्ता उथ गुर्तको ऊर्जो की आयन ने कोई तिगत चूसा वीडेम पिचोड़ा वीलु कोता कोई वीडेस्ट चाल मंदी नम्मले का मंदी एंतवाया अंटे ने वूपाल कोति अना को मंदिर कोतकोच्चि वूपाय तीसकोतूमे मल्लवार ने सारी रेवती कोता वील की वूपाये काबटी नैक्स्ट सारी एम चेसु रेचेट चाल मंद को अपग्चे अभी दीकू मारी मूड वोतिकोता అన్ని కోతలను తీసుకొచ్చి 300కి ఇచ్చినప్పుడు మొత్తం ఊర్లో ఉన్నటువంటి కోతలన్నిటిని బట్టి వానికి అప్పగించేశారు. పోతు పోతు ఏం చెప్పిండంటే మళ్ళీ వచ్చేసారి నేను 1000 రూపాయలకు ఒక కోతిని తీసుకపోతా అన్నడంట. ఎక్కడ కోతులు దొరకతలేవు. వాడు కోతలన్నీ తీసుకొని పోయిండు. అరే వచ్చేసారి వచ్చే వారం లోపల 1000 రూపాయలకు ఒక కోతి పోతదా అని చెప్పి ఊర్లంతా తిరుగుతా ఉన్నారు ఇల్లు. ఈ కొనకపోయినటువంటి కోతులన్నిటిని అదే ఊర్లో ఒక దగ్గర అంతా జత చేసి ఒక కాపలావన్నీ పెట్టిండు అన్నట్టు. ఆ కాపలవాడు ఏం చెప్పిండంటే మా సార్ వచ్చే వారం వస్తాడు మీకు కావాలంటే దొంగతనాన్ని నేను తక్కువ ధర కోతులు అమ్ముతానని అంటాడు. ఎంత కమ్ముతావయ్యా అంటే 700కి ఒక కోతిని అమ్ముతా మీకు 300 లాభం వస్తాయి కదా అన్నడంట. 700 అందరి ఇచ్చిండు కోతులను అన్ని కొనుకొని పోయిండు. కోతులను పెట్టుకొని ఇంటికడ కూర్చున్నారు. మల్లవారం బాయ్ మల్లవారం బాయ్ ఇంకెడికెళ్ళి వస్తాడు వాళ్ళ కోతులను వాళ్ళకే అమ్మిండు అనేటటువంటి విషయాన్ని అప్పుడు తెలిసింది. ఈ బీజేపీ ప్రభుత్వం కూడా ఏం చేస్తా ఉందంటే మన ట్యాక్స్ తీసుకొని మనకే ఇచ్చుకుంటూ మేమేదో చేస్తున్నాం అనేట విధంగా బీజేపీ ప్రభుత్వం చూపిస్తున్నదనేటటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ అయితే ఎస్సీ వర్గీకరణ విషయానికి వస్తే కూడా అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపినాయి. ఏ పార్టీ కూడా మేము వర్గీకరణకు వ్యతిరేకం అనే విధంగా చెప్పలేదు. ఇదే బీజేపీ ప్రభుత్వం కూడా 2014 లోపల మేము అధికారంలోకి వస్తే 100 రోజుల లోపు కాని ఎక్కడ చేస్తలే 100 కాదు దాదాపు 8 సంవత్సరాలు గడుస్తా ఉన్నాయి. జస్టిస్ బి రామచంద్రరావు గారి కమిషన్ కావచ్చు లేకపోతే చాలా కమిషన్లు చెప్పిండు దానికి తోడు ఒక జస్టిస్ మిశ్రా అనేటోలు ఏం చెప్పిండు అంటే when reservation creates inequalities within the reserved caste itself it is required to be taken care of by the state by making sub classification so that the state largest seat does not concentrate in few hands and equal justice is provided to all ekkadaithe oka caste lo oka class lo pala ఇచ్చినటువంటి రిజర్వేషన్లు సమానంగా పంచబడవో కావాలనుకుంటే దాని సబ్ క్లాసిఫికేషన్ కూడా చేయొచ్చు అనేటటువంటి విషయాన్ని జస్టిస్ మిశ్రా గారు చెప్పిండు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి ఎక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం ఎస్సీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు గాని బీసీల జననగణన గాని ఎస్టీల రిజర్వేషన్లు గాని బీసీఈ రిజర్వేషన్ గాని 33% ఉన్నటువంటి మహిళా రిజర్వేషన్ గాని ఎక్కడ కూడా చేస్తున్నటువంటి పాపాన పోతలేదు. మరి ఎందుకు చేస్తలేరు అంటే ఎక్కడ కేసీఆర్ గారికి పేరు వస్తదో ఎక్కడ టిఆర్ఎస్ గవర్నమెంట్ కు పేరు వస్తదో అనే విధంగా వాళ్ళు భయపడతా ఉన్నారు. ఒకవేళ మీకు చేత కాకపోతే రాజ్యాంగ సవరణ చేసి
ఆ హక్కులన్నిటిని రాష్ట్రానికి ఇస్తే చేసి చూపించే సత్తా మా కేసీఆర్ సార్కు ఉంది అనేటటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇక ఇంకొంతమంది అంటారు మీరు మీరే చేసుకోవచ్చు కదా, మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు 4% ఇయ్యలేదా మైనారిటీలకు, మీరే చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ప్రతిపాదించినటువంటి దాని ప్రకారము గతంలో 50% ఉంటే ఇప్పుడు 4 నుంచి 12% ఒకటి అంటే 8% పెరుగుతూ ఉంది, 6 నుంచి 10% అంటే 4% పెరుగుతూ ఉంది, మొత్తం కలిస్తే 62% అవుతుంది. కాబట్టి కేంద్రానికి పంపాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాలా, మీకు ఎవరూ లేరనుకుంటున్నారేమో, మీకు ధీటుగా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటుంది, టీఆర్ఎస్ కేసీఆర్ గారు ఖచ్చితంగా మీకు ప్రత్యామ్నాయం అవుతారనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, ఏ విధంగా ఉంటుంది అంటే నేను ఒక డాక్టర్ని కాబట్టి ఒక డాక్టర్ది చిన్నది చెప్పి ముగిస్తాను. ఒక ఊర్లో అందరినీ మోసం చేసేటోడు ఒకడు ఉండేనంట, ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు తీసుకునుడు, ఈ కథ చేసుడు ఆ కథ చేసుడు అన్నీ కూడా ఉంటే, ఆ ఊరికి ఒక డాక్టర్ వచ్చిండంట. డాక్టర్ ఏం బోర్డు పెట్టిండు బయట అంటే, నా ఫీజు 1000 రూపాయలు, ఒకవేళ మీ రోగం తగ్గకపోతే 2000 రూపాయలు మీకు వాపస్ ఇస్తా అని బోర్డు పెట్టి. మోసం చేసేటోడు ఉంటాడు కదా, ఎట్లాగైనా వీని దగ్గరికి పోవాలా, వానికి రోగం లేదు ఏం లేదు, నాకు రోగం లేదంటే తగ్గింది తగ్గింది వానికి ఏం తెలుస్తుంది, చెప్పేది నేను కదా అనుకోంది. డాక్టర్ దగ్గరకు ఏం చెప్పిండంటే, నాకు ఈ మధ్య రుచి మొత్తం తెలుస్తలేదు సార్, అసలు నాలుక రుచే తెలుస్తలేదు అన్నాడంట. అయ్యా కూసో అని చెప్పి సిస్టర్ అని సిస్టర్ను పిలిచి ఆ 12వ డబ్బాలో ఉన్నటువంటి మెడిసిన్ తీసుకొచ్చి నా నాలుక మీద ఇయ్యి అన్నాడంట. ఆ సిస్టర్ తీసుకొచ్చింది, కంట్లో చుక్కలేసినట్టుగానే అదే దాన్ని పట్టుకొని నాలుక మీద చుక్కలేస్తే, ఏం డాక్టర్ నా కిరోసిన్ వేస్తున్నావు అన్నాడంట వీడు. ఆ చూసినావా కంగ్రాట్స్, నీకు రుచి తెలిసింది అని 1000 రూపాయలు వసూలు చేసిండట. వాడు మళ్ళీ పోయిండు, అరే నేను ఉల్టా వసూలు చేద్దాం అనుకుంటే నాకే వసూలు చేస్తున్నాడు, ఈసారి ఎట్లాగైనా 2000 వసూలు చేయాలని చెప్పి మళ్ళీ వచ్చిండు. డాక్టర్ ఈ మధ్య నాకు ఏమి గుర్తుంటలేదు, పొద్దునేం తిన్నానో గుర్తుంటలేదు, వారం క్రితం ఏం తిన్నానో గుర్తుంటలేదు, ఏం పని చేసినానో గుర్తుంటలేదు అంటే కూసో అని చెప్పి మళ్ళీ కూర్చునబెట్టి, సిస్టర్ మళ్ళీ 12వ డబ్బాలో ఉన్నటువంటి మెడిసిన్ తీసుకురాపు అన్నాడు. గదేంది డాక్టర్ లాస్ట్ టైం కూడా గదేసినావు, మళ్ళీ ఇప్పుడు గదేస్తావు అన్నాడంట. కంగ్రాట్స్ నీకు మెమొరీ వచ్చింది, నీకు గుర్తయించు చెప్పు అని చెప్పి 1000 రూపాయలు దే అన్నాడంట. మూడోసారి కూడా ఏం చేయాలా, 2 సార్లు నా 1000 వేయబాయ్, ఈసారి ఖచ్చితంగా ఎట్లయినా 2000 వసూలు చేయాలని చెప్పి చాలా ప్లాన్ వేసుకొని ఆ రోజు వచ్చింది. ఒకరిని పట్టుకొని వచ్చిండిగా, ఏం కళ్ళు నాకు కనబడతలేవని ఒక సహాయం తీసుకొని వచ్చి, డాక్టర్ డాక్టర్ అంటే చెప్పాయా అంటే, నాకు ఈ మధ్య ఏం కనుచూపలేదు డాక్టర్, అస్సలు కనబడట్లేదు, ఏం చూసినా కానీ తెలుస్తలేదు అంటే, అయ్యో గతంలో నువ్వు 2 సార్లు వచ్చినప్పుడైతే నా దగ్గర ట్రీట్మెంట్ ఉండే, కానీ ఇప్పుడు ట్రీట్మెంట్ లేదు కదా అంటే, ఆ ఇచ్చేసే 2000 అన్నాడంట. సరే కూర్చో అని చెప్పి 20 రూపాయల నోటు తీసి చేతిలో పెట్టిండంట. గదేంది డాక్టర్ నువ్వు 2000 ఇస్తావు అనుకుంటే 20 రూపాయలు ఇస్తావు అంటే, కంగ్రాట్స్ నీ కన్ను చూపు వచ్చింది అని చెప్పి చెప్పేసిండట. అంటే మిమ్మల్ని దన్నటోడు ఒకటి ఉంటే, వేరొలని దన్నది మీరుంటే, మిమ్మల్ని దన్నటానికి తెలంగాణ ప్రజలు ఉన్నారు అనేటటువంటి విషయాన్ని